నమస్కారం. రామకృష్ణ హాన్ ఆస్ట్రోన్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో రేవతి నక్షత్రం గురించి మనం తెలుసుకుందాం. రేవతి నక్షత్రం అంటే దే, దో, ఛా, చి అనే అక్షరాల మీద పేర్లు మొదలవుతాయి. అయినా ఈ యొక్క నక్షత్ర ప్రకారం పేర్లు నిర్ణయించుకోవాలా అంటే నిర్ణయించుకోకుండా పర్వాలేదని కూడా మనకు సంఖ్యాశాస్త్రం చూపెడుతుంది. అదృష్ట సంఖ్యాబలంలో మీ పేరు ఉన్నట్టయితే మీ యొక్క రాశి, నక్షత్రము, లగ్నము ఇవన్నీ కూడా మనం బేరీజు వేసుకొని చూసినట్టయితే చాలా అదృష్టవంతులవుతారు. రేవతి నక్షత్రంలో 4 పాదాలు కూడా మీన రాశి కిందకి వస్తుంది. ఈ యొక్క రేవతి నక్షత్రానికి అధిదేవతగా బుధుడు తన యొక్క స్థానాన్ని కేంద్రీకృతం చేసుకుంటాడు. అదేవిధంగా 3 పాదాలకు మాత్రం ఎలాంటి శాంతి దోషం లేదు. 4వ పాదంలో మాత్రం ఫాదర్కి శాంతి అనేది కూడా ఉంటూ కలుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం గమనించవచ్చు, రేవతి నక్షత్రము మంచి నక్షత్రంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క బర్త్ నెంబర్, డెస్టిన్ నెంబర్ను మనం పరిశీలన చేసుకుంటే వీళ్ళకు ఎలాంటి పేర్లు పెడితే బాగుంటుంది, ఏ అక్షరంతో పేరు మొదలు కావాలి అనే అంశంపై మనం చర్చించుకుంటే, ఇక్కడ మీ యొక్క బర్త్ నెంబర్ ఏంటి, 1 నుండి 9 వరకు ఏ నెంబర్లో పుట్టారు, 1 నుండి 31 తేదీ వరకు ఏ తేదీలో పుట్టారు అది గమనించుకోవాలి. డేటు, మంత్, ఇయర్ మొత్తం కూడినట్టయితే డెస్టినీ వస్తుంది. ఆ డెస్టినీ నెంబరు మీ యొక్క నక్షత్రానికి సరిపోతుందా లేదా, డెస్టినీ నెంబరు కొన్ని సంవత్సరాలు పనిచేస్తుంది, బర్త్ నెంబర్ కొన్ని సంవత్సరాలు పనిచేస్తుంది. బర్త్, డెస్టినీ నెంబర్ల మీదనే ఎక్కువగా జీవితం ఆధారపడుతుంది. లగ్నం, రాశి ఎలాగ మనం తీసుకుంటామో న్యూమరాజీలో కూడా డెస్టినీ, బర్త్ నెంబర్లు కూడా అలాగే ఉంటాయి. వాటిని కూడా సరైన క్రమ పద్ధతిలో అమరిక చేసినట్టయితే మీ యొక్క భవిష్యత్తు, సంపూర్ణ భవిష్యత్తు ఎలాంటి సమస్యలకు తావునివ్వకుండా జీవితం అనేది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా అన్ని రంగాలలో కూడా మీకు భవిష్యత్తు ఉందా, కళారంగంలో కానీ, విద్యారంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, అదేవిధంగా ఇక్కడ ఇవన్నీ కూడా రంగాలు కూడా మీకు ప్రయోజనాన్ని ఇస్తాయా లేదా అనే అంశంపై మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక తీసుకొని వస్తే భవిష్యత్తు చాలా బాగుండే విధంగా మీ పేరు కరెక్షన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.